నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నగరిలో జగనన్న సమావేశ మందిరానికి భూమి పూజ చేసిన మంత్రి ఆర్కే రోజా. సురుటిపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన జబర్దస్త్ నటుడు రాకెట్ రాఘవ. చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న కాణిపాక ఆలయం మూసివేత వెల్లడించిన వేద పండితులు రాకేష్ శర్మ. నగరి కీలపట్టులో జగనన్న సమావేశ మందిర నిర్మాణానికి భూమి పూజను మంత్రి ఆర్కే రోజా చేపట్టారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా నగరి మున్సిపాలిటీ కీలపట్టులో 30 లక్షల రూపాయలతో మంజూరైన జగనన్న సమావేశ మందిర నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనుమరుగవుతున్న జానపద కళారూపాలను పునరుద్ధరించాలని జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జగన్మోహన్ రావు బంగారు మురళి అన్నారు. ఈ సందర్భంగా పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అరగంట పాటు సర్కిల్లో కోలాటం, భజనలు, చెక్క భజనలో అనేక కళలను నటించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి బంగారు మురళి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్ణవాసి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కనుమరుగైపోతున్నటువంటి కళ్లలను గ్రామీణ ప్రాంతాల్లో పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే టీవీలు, సినిమాలు వచ్చి కళలు కనుమరుగైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా టీటీడీ వంటి తిరుమల దేవస్థానంలో జరిగేటువంటి కళలను ప్రోత్సహించే టీటీడీ అనుబంధమైనటువంటి గుడిలోకి కళా బృందాలను వేయించాలన్నారు. అదేవిధంగా కళాకారులకు గజ్జలు, యూనిఫామ్స్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, పెన్షన్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించి కొత్తగా వచ్చే కళా బృందాలను తిరుమల దేవస్థానంలో తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటేష్, కళాకారులు, నాయకులు గంగులమ్మ, ముకుంద, కేఆర్ సుబ్రహ్మణ్యం పిల్లయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి గృహం నందు మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ భరత్ తదితరులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజ్కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంది ప్రదోష క్షేత్రమైన శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం సురుటిపల్లి ఆలయంలో నందీశ్వరునికి శని మహాప్రదోష పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా స్వామివారిని దర్శించుకోవటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా బాలిరెడ్డి రాధాకృష్ణారెడ్డి హాజరయ్యారు. సురుటిపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని జబర్దస్త్ నటుడు రాకెట్ రాఘవ దంపతులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి 26వ వార్డులో శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి పరిశీలించి కార్మికులకు తగు సూచనలు చేశారు. పలమనేరు పట్టణం శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఉపాధ్యాయుడు చేతివాటం చూపించాడు. హ్యాండ్ రైటింగ్ సరిగా రాయలేదని హరీష్ అనే 7వ తరగతి చదివే విద్యార్థిని శివ అనే ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ ఘటనలో తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న హరీష్ ను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించగా భుజం ఎముక పక్కకు తొలగినట్లు డాక్టర్లు తెలిపారని అన్నారు. పిల్లలను ఎముకలు విరిగేలా కొడతారా అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో మా అబ్బాయిని కూడా దామోదర్ అనే ఉపాధ్యాయుడు ఇలాగే మెడపైన కొట్టడంతో 3 రోజుల పాటు అల్లాడిపోయాడని అన్నారు। విద్యార్థులు ఎవరికైనా ఫిర్యాదు చేస్తే సదర్ విద్యార్థిని టార్గెట్ చేస్తూ డిగ్రేడ్ చేయడం మార్కులు తగ్గించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు। మా పిల్లలు పలనే నందు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నందు చదువుతున్నారు। ఈ స్కూల్ నందు టీచర్లు పిల్లల్ని అమానుషంగా కొడుతున్నారు। వాళ్ళు చిన్న తప్పు కూడా ఎక్కువ శిక్ష విధిస్తున్నారు। अभी मूड रोज अब तल तिपाने बल मेड मीद तल इला इंजुरी रेप पंपचा भय स्कूल टीचर्स चाल रैशक्टर मुख्य पिछले टारगेट कंप्लेंटे नैक्स्ट टारगेट वाड़े मल्ल वाल डीग्रेड चेयला तग्चाली वाल मार्क तग्चाली अने मार्क तग्चे परम पवित्र पुण्यक्षेत्र कानिपाकम श्री स्वयं वरसिद्धि विनायक स्वामी वारी आलय चंद्रग्रहण कमदव तेदीन मूसीवेस्त आलय अधिकार चंद्रग्रहण कारण श्री वरसिद्धि विनायक स्वामी वारी एनिमिदव तेदी उदय पालाभिषेक चेसिन अनंतरम आलय मूसीवेस्तुन्नट्लु विषयानी भक्तुलु ग्रहिंची सहकरिंचालनी आलय वेद पंडितुलु राकेश शर्म कोरारु। श्री वरसिद्धि विनायक स्वामी नमः। स्वयंभु श्री वरसिद्धि विनायक स्वामी वारी देवस्थान कानिपाकम ई नेल 8वा तेदी वरसिद्धि विनायक स्वामी वारी आलयानी चंद्रग्रहण कारण चेत मूसीवेयडं जरुगुतुंदि। उदयं पालाभिषेक ముగించిన తర్వాత 8 గంటల తర్వాత స్వామివారి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది। తదనంతరం చంద్రగ్రహణం నిమీలనం అంత్యం అయిన తర్వాత స్వామివారి ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి చేసి పుణ్యాహవచనాది కార్యక్రమాలను కూడా నిర్వహించి తదుపరి సేవలన్నీ చేయడం జరుగుతుంది। కావున భక్తులు గమనించి స్వామివారి ఆ 8వ తేదీన ఆలయం మూసివేయడాన్ని గమనించి భక్తులు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం। ఈ చంద్రగ్రహణ సందర్భంగా 8వ తేదీన సమస్తమైనటువంటి సేవల్ని ఆర్జిత సేవల్ని రద్దుపరిచి తదనంతర దినం ఏదైతే 9వ తారీఖు నుంచి స్వామివారి సేవలన్నీ కూడా పునరుద్ధరించబడుతుంది। కావున భక్తులు గమనించవలసిందిగా మరి కోరుకుంటున్నాను। భూకబ్జాలతో ఉత్తరాంధ్రను వైకాపా ప్రభుత్వం కొల్లగొడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావాలి గ్రీష్మ విమర్శించారు। చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రజల్ని మోసపోయ చేయాలని ప్రజల్ని ఆస్తులు కొట్టేయాలని పన్నులు మోతతోటి ప్రజల్ని హింసించాలని జగన్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు। ఆ ప్లాన్ కి అనుగుణంగా 3 రాజధానులు అనుకొని స్టార్ట్ చేశారు ఆ డ్రామా। ఆ 3 రాజధానులలోని అతి కిరాతకంగా అతి దౌర్జన్యంగా అమానుషంగా ప్రజల్ని హింసించే క్యాపిటల్ ఏది అంటే ప్లాన్ ఐడియా ఏది అంటే విశాఖపట్నాన్ని నాశనం చేయడం ఉత్తరాంధ్రని కంప్లీట్ గా పాతాళంలోకి తొక్కేయడం జగన్ రెడ్డి ప్లాన్। ఎందుకంటే ఈ రోజు మీరు చూడొచ్చు చిన్న పిల్లలు పసిపిల్లల్ని అడిగినా కూడా ఆ ల్యాండ్ ఎవర్ కబ్జా చేశారు అంటే వాళ్ళ 3 రంగులే చూపిస్తారు। అంత కబ్జా జరుగుతుంది విశాఖపట్నంలోని। మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అమ్మకానికి పెట్టేయండి, ప్రైవేట్ ల్యాండ్స్ మీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాలంటీర్లు తోటి కబ్జాలు చేయించేయండి। వేరే ఆస్తులు ఏదైతే ప్రజలు కష్టపడి రక్తం దార పోసి కొనుక్కున్నవన్నీ మీరు కబ్జాలు చేసేయడానికి మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్లాన్ వేసుకున్నారు। అందుకే మీరు విశాఖపట్నం రాజధాని కావాలి, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ కావాలి అనుకొని ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు ఫైనాన్షియల్ గా విశాఖపట్నం వాసుల్ని దెబ్బ తీయడానికే మీరు ప్లాన్ చేశారు। ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు। మీరు భోగాపురంని స్టార్ట్ అవ్ చేయరు, భోగాపురంన ఎయిర్పోర్ట్ ని స్టార్ట్ చేయనివరు, ఋషికొండని కంప్లీట్ గా డెప్ప కటింగ్ చేసేశారు। మీరు అక్కడికి వెళ్లి ఏమనంటే అది మా అది చాలా పక్కాగా ప్లాన్డ్ గా వెళ్తుంది అని అంటారు। ఉత్తరాంధ్రలోని కాకుండా
మూడు రాజధానులు కాకుండా ఏది సరే మీరు ఏదైనా సరే ప్లాన్ చేసినా ఒక్కటి మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఏంటి అంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య వీటన్నిటిలోని విద్వేషం క్రియేట్ చేసి ప్రజల మధ్యలో కన్ఫ్యూషన్ చేసి వీళ్ళందరూ కొట్టుకుంటుంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దండుకునే ప్లాన్ లో ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి ఉత్తరాంధ్ర ప్రజలు మరీ ఇంకా చాలా క్షుణ్ణంగా గమనించాలి ఎందుకంటే పోయేవి మన మాన ప్రాణ ధనాలే పోతున్నాయి ఇది ఖచ్చితంగా ఒక ప్లాన్ మీద వెళ్ళారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరిలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి హిందీ ఇంప్లిమెంటేషన్ పార్లమెంటు కమిటీలు తదితరులు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నగరిలో జగనన్న సమావేశ మందిరానికి భూమి పూజ చేసిన మంత్రి ఆర్కే రోజా సురుటిపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన జబర్దస్త్ నటుడు రాకెట్ రాఘవ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న కాణిపాక ఆలయం మూసివేత వెల్లడించిన వేద పండితులు రాకేష్ శర్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం